ఓం గురుభ్యో నమ శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓ వదేత్ తస్య నిస్సరతే వాణీజనుక్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృత పాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ డెవోషనల్ ట్రీ ప్రేక్షకులకి నమస్కారం మనం ఈరోజు నూట నలభై ఎపిసోడ్లో ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామాలు మూడు వందల ఐదు మూడు వందల ఆరు మూడు వందల ఏడు మూడు వందల ఎనిమిది ఈ నామాలకు ఉన్నటువంటి అర్థములు భావన అదేవిధంగా ఆ నామము స్మరించడం ద్వారా మనం ఎటువంటి ఫలితములు పొందుతాము అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మూడు వందల ఐదో నామాన్ని కనుక తీసుకున్నట్లయితే రాజా రాజార్జిత అంటే రాజారాజార్జిత ఓం రాజా రాజార్జిత ఏ నమ అంటే సింపుల్గా లేదు దీని యొక్క అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే రాజరాజుల చేత అర్చించ అంటే అర్చించబడినటువంటిది రాజాది రాజుల చేత అర్చించబడినటువంటిది అంటే గొప్ప గొప్ప రాజులు అర్చించారు అమ్మవారిని అని ఎందుకు అర్చించారండి మహా అంటే పెద్ద రాజులు కదా వాళ్ళకు బోల్డ్ అంత టీమ్ కానీ అదేవిధంగా వాళ్ళకు బోల్డంత సైన్యం కానీ బోల్డ్ అంత ఉంటాయి కదండీ రాజులే ఎందుకు అర్చించారు అంటే వాళ్ళందరికీ తెలుసు మనకి రాజ్యాన్ని ఈ యొక్క భోగాన్ని ఇదంతా ఇచ్చింది ఆ యొక్క అమ్మవారి అని కానీ ఇవాళ రేపు జరుగుతుంది ఏమిటి నాలుగు డబ్బులు ఉండి నాలుగు కార్లు ఉండేసరికి నేనే గొప్పవాడిని నేను అలాంటివన్నీ నమ్మనండి అని అంటూ ఉంటారు ఎందుకు నాకు కారు ఉంది ఇల్లుంది నాకు డబ్బులు వస్తున్నాయి ఇంక భగవంతుడితో సంబంధం ఏమిటి కానీ ఈ కారుని గృహాన్ని నువ్వు పలికే భగవంతుడితో సంబంధం ఏమిటి అనేటువంటి పదం పలకడానికి వచ్చే శక్తిని ఇవన్నీ ఇచ్చింది భగవంతుడే అతని యొక్క అనుగ్రహంతోనేవన్నీ నడుస్తున్నాయని తెలియక ఎలా అయితే తల్లిదండ్రులకి మనం జన్మించి తల్లిదండ్రులు నాకొద్దు అని బయటికి తోసేసేలాంటి పాపం ఇది ఆ యొక్క రక్తము ఆ యొక్క మాంసము ఆ యొక్క అమ్మ అమ్మలో నుంచి అమ్మ ద్వారా పొందినటువంటి శిశువు ఎలా అయితే అమ్మను బయటికి తోసేస్తే ఎంత దానంత హేయమైనటువంటిది ఎలా ఉండదో అదే విధంగా భగవత్ సంబంధంగా అంటే భగవంతుడే సృష్టిని మొత్తం సృష్టించి మనల్ని అందులో ఉంచినప్పుడు నాకు భగవంతుడితో పని ఏంటి నాలుగు డబ్బులు రాగానే అనుకునేలాగే ఉంటుంది మన పరిస్థితి కూడా అందుకే ఇక్కడ ఎందుకంటే చెప్పారు వసిన్యాది వాగ్దేవతలు రాజాది రాజులే మహా చక్రవర్తులే అర్చించారు నాకు ఉన్నాయి కదా అనేటువంటిది కాదు వీటన్నిటికీ ఇవ్వడానికి కారణం తానే చెప్పి గుర్తించారు అని చెప్పి చెప్పడం ఇక్కడ అంటే అమ్మా నిన్ను అంత గొప్పవాళ్ళే అర్చించే తల్లి నువ్వు అంత గొప్పదానివే మనం ఎప్పుడైతే అనుకుంటామో మనల్ని కూడా అంత గొప్ప వ్యక్తులుగా చేస్తుంది అమ్మవారు ఒక రాజుగా మనల్ని కూడా తయారు చేస్తుంది అదేవిధంగా రాజ్ఞి మూడు వందల ఆరో శ్లోకం ఏంటంటే రాజ్ఞి అంటే ఈ యొక్క అమ్మవారు రాజ్ఞి అంటే రాణి అని అర్థం అనమాట అంటే ఈ యొక్క మూడు వందల ఐదో శ్లోకంలో రాజా రాజా రాజార్చితారాజ్ఞి అంటే రాజుల చేత అర్చించబడినటువంటి రాణి అదేవిధంగా మూడు వందల ఏడవ నామం ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే రమ్య ఓం రమ్యాయ నమ రమ్య అంటే అర్థం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఆనందరూపమైనటువంటిది అంటే మీకు ఆనందం కలగాలంటే రమ్య ఓం రమ్యాయ నమ ఆనందంగా ఉంటుంది నాకు విచారంగా ఉందండి నాకేం చేయాలో తోచట్లేదండి ఏదో మనసు దిగులుగా ఉండండి ఓం రమ్యా ఏ నమ అనుకోండి ఒక్కసారి మీరు చూడండి జస్ట్ అంటే నేను చెప్తున్నానని కాదు నామాల్లో ఉందని కాదు నేననేది ఏంటంటే మీరు స్వయంగా అనుభూతిని పొందండి స్వయానుభూతిని పొందండి ఓం రమ్యాయే నమ ఓం రమ్యాయే నమ ఓం రమ్యాయే నమ ఇచ్చేటువంటి తల్లి నీవే కదా తల్లి నీ ద్వారానే కదా ఈ ఆనందం అనేటువంటిది ఆనందానికి మూలము నీవే కదా అన్నప్పుడు ఏమవుతుందంటే నేను విచారంగా ఉండి ఏం సాధిస్తున్నాను అనేటువంటి భావన మీకు కలుగుతుంది ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుంటాం సరే నేను విచారంగా ఉన్నాను దిగులుగా ఉన్నాను బాధపడుతూ ఉన్నాను ఏదో అయిపోతుందని భయపడుతున్నాను ఏం సాధిస్తాను జరిగేది ఎలాగో జరక్కమాందు అదేదో నేను ఆనందంగా ఉంటే నేను ఆ యొక్క సమస్యకి పరిష్కారం ఖచ్చితంగా కనిపెట్టగలను అనేటువంటి భావన మనకు కలుగుతుంది చాలా సమస్యలు ఎంతో హ్యాపీగా ఉన్నప్పుడే క్లియర్ అవుతాయి గుర్తుపెట్టుకోండి అలాంటి హ్యాపీనెస్ ఆనందాన్ని ఇచ్చేటువంటి శక్తి అమ్మవారి ద్వారా మనకు వస్తుంది ఓం రమ్యా నమ అని చెప్పి ఎవరైతే అంటారో ఖచ్చితంగా అమ్మవారి నుంచి ఆ యొక్క ఆనందాన్ని మీరు పొందుతారు మూడు వందల ఎనిమిదో నామం కనుక తీసుకున్నట్లయితే రాజీవలోచన రాజీవలోచన అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ ఈ యొక్క నామములకు రాజీవములు అంటే పద్మములు పద్మముల వంటి కన్నులు కలది పద్మముల వంటి కన్నులు కలది లోచనములు అంటే కమ్ కన్నులు అనమాట రాజీవములు అంటే పద్మములు కాబట్టి పద్మముల్లా ఉంటాయట ఆవిడ కళ్ళు అలా పద్మముల్లా ఉంటాయి నీ కళ్ళు అని చెప్పి మీరు మాటి మాటికి అలా అనుకుంటూ ఉన్నారనుకోడు ఓం రాజీవలోచన యై నమహ ఓం రాజీవలోచన యై నమహ అని ఇక్కడ అనేకమైనటువంటి విషయాలు జరుగుతాయి అనేకమైనటువంటి గొప్ప విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే ఒకటి మీరు చూడండి అమ్మవారి యొక్క దృష్టి పడితే చాలండి నా దరిద్రం మొత్తం పోతుంది అంటూ ఉంటాం కదా అంటే ఇక్కడ ఏమిటి ఆవిడి యొక్క దృష్టి మన మీద పడితే మన దారిద్రాలు పోతాయి అన్నప్పుడు ఆ దృష్టి అమ్మవారి నేత్రముల ద్వారా వస్తాయి కాబట్టి కాసేపు మనం ఆ యొక్క కళ్ళని కనుక అమ్మవారి కళ్ళు పద్మముల్లా ఉంటాయి ఆ పద్మముల వంటి కళ్ళు ఎంత అద్భుతంగా ఉంటాయో అని చెప్పి మనం అనుకుంటూ ఓం రాజీవలోచన య నమ అని చెప్పి అనుకుంటూ ఉంటే అమ్మవారి దృష్టి మీ మీద ఎప్పుడైతే పడుతుందో ఆ కళ్ళని అనుకోగా 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 ఏమవుతుంది ఇప్పుడు మనం ఎవరైనా పిలుస్తున్నాం ఏమండి పలానా లక్ష్మీ గారు లేకపోతే ఎవరో సంథింగ్ రాము అనే పర్సనో లక్ష్మి అనే పర్సనో లేకపోతే ఇంకొక నరసింహ అనేటువంటి పర్సనో పిలుస్తున్నాం పిలవగా పిలవ ఏం చేస్తారు వాళ్ళు ఒక్కసారి తిరిగి చూస్తారు అలా అమ్మవారి యొక్క కన్నుల్ని గనక అబ్బా తల్లిని యొక్క కళ్ళు ఉన్నాయి చూసావా అసలు ఈ రాజీవలోచన అంటే పద్మముల వంటి కళ్ళు తల్లి అనేవి ఎంత పద్మాలు ఎంత అందంగా ఉంటాయి అంతకంటే గొప్పగా ఉంటాయా మనకి అనుకుంటూ ఉంటాయి ఆ కళ్ళు ఒక్కసారి ఏంటి నా కళ్ళు ఇంత బాగున్నాయా ఎవరు అంటుంది ఈ భక్తుడు అని ఒక్కసారి అలా చూస్తే మన దరిద్రాలన్నీ తొలగిపోతాయి కంటికి సంబంధించిన దోషం ఉన్నా తొలగిపోతుంది మనం కళ్ళతో చూసే కోణము దృష్టి కోణం మారిపోతుంది ఒక్కోసారి మనం అక్కడ చెడు ఉండకపోవచ్చు కానీ మన కళ్ళకి మసక కమ్మినట్టుగా మనం చెడు దృష్టితో చూస్తూ ఉంటాం అక్కడ ఒక్కోసారి మాయుంటే మనకు ఒక్కొక్కసారి మసక్ కమ్యూనిటీ కాదు మనకు మంచిగా అనిపిస్తూ ఉంటుంది అటువంటి దోషాలు కూడా తొలగిపోతాయి అంత గొప్పవి అమ్మవారి యొక్క నేత్రములు ఆ నేత్రములను తలుచుకుంటే మనకు అంత గొప్ప విషయాన్ని అమ్మవారు మనకు అందిస్తుంది శ్రీమాత్రే నమ